మూడు రాజధానుల బిల్లును ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉపసంహరించుకోవడంపై అమరావతి పరిరక్షణ సమితి కదిరి జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూ మళ్ళీ సమగ్రమైనటువంటి నివేదికతో బిల్లు ముందుకు తీసుకువస్తామనటం ఆయన మొండితనానికి మూర్ఖత్వానికి నిదర్శనమని తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఒప్పుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా మూర్ఖత్వంగా మొండిగా మళ్ళీ ఒక మాట చెప్పాడు. సమగ్రమైనటువంటి నివేదికతో మళ్ళీ మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకొని వస్తాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు నేను అమరావతి జేఏసీ కన్వీనర్ రాయలసీమ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతి సంబంధించిన మూడు రాజధానుల బిల్లును విరమించుకునే దాని వెనుక రైతులు ఇప్పుడు చేస్తున్నటువంటి మహాపాదయాత్ర యొక్క ఉద్యమ ఫలితం నువ్వు కళ్ళారా చూస్తున్నావు కాబట్టి, ప్రజలు దానికి తండోపతండాలుగా వచ్చి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, ప్రజల్లో ఎక్కడ నువ్వు తక్కువైపోయి నీ పట్ల ప్రజలకు సానుభూతి వెళ్ళిపోయి నీ పైన ద్వేషం పెరిగి వచ్చే ఎన్నికల్లో నిన్ను భూస్థాపితం చేస్తారనే భయంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నావా? లేక ఎలాగో హైకోర్టులో జరుగుతూ ఉంది, హైకోర్టులో ఖచ్చితంగా ఓడిపోతావు నువ్వు, ప్రజలే గెలుస్తారు, మీరు సమర్పించినటువంటి నివేదికలో లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకొని హైకోర్టులో నుంచి వచ్చే తీర్పును తప్పించుకోవడానికి ఈ మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నావా? లేక బీజేపీ ఎప్పుడైతే అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చిందో, బీజేపీ నాయకత్వం కూడా అమరావతి ఉద్యమానికి నడుం బిగించిందో, దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్న నీవు కేంద్ర ప్రభుత్వమే దీనికి మద్దతునిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించి ఇచ్చావా? ఏదైనప్పటికీ నువ్వు తీసుకున్నటువంటి ఈ బిల్లు మీద హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు లేకుండా చేశావు. మళ్ళీ దొంగనాటకమే, మళ్ళీ కూడా ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలే, బిల్లుని వెనక్కి తీసుకుంటానని చెప్తున్నావు, అలాగే మళ్ళీ బిల్లుని సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లును మళ్ళీ ముందుకు తీసుకొస్తాను త్వరలో అంటావు. ఇది నీ మొండితనమా లేక మూర్ఖత్వమా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు 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 తప్ప నువ్వు ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా కరెక్ట్ అని అనిపించుకున్నది ఇప్పటి వరకు కూడా దాఖలాలో లేదు. ఎన్నో విషయాలలో కోర్టుతోనే ముట్టుకాయలు తిన్నావు, ఎన్నో విషయాలలో ప్రజలతో కూడా తిరస్కరించబడ్డావు. ఒక ఎలక్షన్ల విషయంలో నీ యొక్క డబ్బు బలాన్ని అధికార బలాన్ని రౌడీజాన్ని ప్రదర్శించి గెలుస్తూ వస్తున్నారు మీరు సంస్థాగత స్థానిక ఎన్నికల్లో, తప్పితే ప్రజల ఆమోదంతో అయితే మాత్రం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అమరావతి పోరాటాన్ని ఇంత త్వరగా ముగిస్తాం మేము కూడా అని అనుకోవద్దు. ఎలాగైతే మీరు మీ మంత్రులు డొంక తిరుగుడు మాటలు అమరావతి మీద మాట్లాడుతున్నారో, మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటూ మళ్ళీ కూడా తెరపైకి తీసుకొని వస్తాం అంటున్నారో, మేము కూడా చెప్తున్నాం, ప్రజలుగా చెప్తున్నాం, అమరావతి పోరాట రైతులుగా చెప్తున్నాం, ఖచ్చితంగా మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. నువ్వు సమగ్రమైన నివేదికతో మళ్ళీ తెరపైకి వస్తే మేము అంతకంటే గట్టిగా ఇంకా ముందుకు పోయి పోరాటాన్ని తీసుకెళ్ళవడానికి కూడా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా పోరాటంలో వెనక్కి పోయేదంటూ ఉండదు. ఇప్పుడు కూడా నీ మాటలు నమ్మకం మాకు లేవు, అయినా ఇది మేము ప్రజా విజయంగా భావిస్తూ హర్షం మాత్రం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా పోరాట ఫలితంగానే ఈరోజు నువ్వు మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నావు. ఇదే విధంగా రాబోయే కాలంలో మళ్ళీ నీ చేత కాదు. ఒకవేళ నువ్వు చేసినా కూడా మేము దానికి పదింతలుగా పోరాటానికి ముందుకు వస్తాం తప్ప మళ్ళీ వెనక్కి పోయేదంటూ ఉండదు ముఖ్యమంత్రి గారు. ఇది ఆలోచించండి.
మీరు ఖచ్చితమైన నిర్ణయాన్ని మూడు రాజధానులను పూర్తిగా మర్చిపోతున్నాం మూడు రాజధానులు అనేటువంటిది తెరపైకి లేదు ఇంకా ఒకే రాజధాని అది అమరావతి అని తెలియజెప్పండి అప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు మేము కూడా మా పోరాటాన్ని ఆపుతాం కానీ అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికైనా అర్థం చేసుకోమనేసి ముఖ్యమంత్రి మీ మంత్రులు కూడా హెచ్చరిస్తున్నాం జై అమరావతి।